హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నార్త్ కొరియా యొక్క సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరణించినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈయన చిన్న దేశానికి లీడర్ అయినా కూడా పెద్ద పెద్ద దేశాలను భయపట్టిస్తూ ఉంటాడు. ఈయన నార్త్ కొరియాలో ఎన్నో కఠినమైన రూల్స్ ని అమలు పరుస్తూ ఉంటాడు. ఇక వీరి ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోస్ చూస్తే కనుక ఈయనంటే అక్కడి అధికారులకు మరియు ప్రజలకు ఎంతో ఇష్టం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజమా కాదా అన్న విషయం ఎవరికీ తెలియదు. మరి ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యంలో కిమ్ మరణించినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. నెంబర్ 10, కిమ్ ఒకవేళ మరణిస్తే కనుక ఆయన మరణించాడన్న విషయం కొంతమంది అధికారులకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అవసరమైతే ఈ విషయాన్ని చాలా రోజులు కూడా దాచిపెట్టవచ్చు. ఇక ఈయన కంటే ముందు ఉన్న లీడర్ చనిపోయినప్పుడు కూడా ప్రజలకి 2 రోజుల తర్వాత చెప్పడం జరిగింది. దేశం యొక్క పరిపాలనా వ్యవస్థ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే కొత్త లీడర్ ని కూడా త్వరగానే ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక కిమ్ యొక్క మరణాన్ని కూడా ఆ కొత్త వ్యక్తే ప్రపంచానికి చెప్పడం జరుగుతుంది. ఇక దీనికంటే ముందే ఈ వార్తని ఆర్మీకి మరియు పెద్ద పెద్ద అధికారులకి చేరవేయడం జరుగుతుంది. ఇక ఇదే విషయం నార్త్ కొరియా యొక్క మెయిన్ న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది. ఆ సమయంలో న్యూస్ యాంకర్ నల్ల బట్టలను ధరించడం జరుగుతుంది. నెంబర్ 9, నార్త్ కొరియా యొక్క ప్రజలందరూ కూడా ఏడుస్తూ కనిపిస్తారు. ఇంతకు ముందు ఉన్న లీడర్ చనిపోయినప్పుడు కూడా ఇలానే జరిగింది. ఇక వారి ఏడుపును చూసిన ఎవరైనా వారు చాలా బాధపడుతున్నారని అర్థమవుతుంది. కానీ కొన్ని న్యూస్ ఏజెన్సీస్ వారు ఏం చెప్పారంటే ప్రజలను బలవంతంగా ఏడవాలని చెప్పారని. కానీ నిజం ఏంటో ఎవరికీ తెలియదు. నార్త్ కొరియా ప్రజలు అక్కడి లీడర్ ని దేవుడిగా పరిగణిస్తూ ఉంటారు. ఒకవేళ కిమ్ మరణించినట్లయితే కొన్ని వారాల పాటు రోడ్లపై జనాలు ఏడుస్తూ ఉండడాన్ని చూడవచ్చు. నెంబర్ 8, ఒకవేళ కిమ్ మరణించినట్లయితే మరొక లీడర్ని ఎన్నుకోకుండా వ్యక్తుల సమూహం అనేది దేశాన్ని పరిపాలించవచ్చు. అక్కడి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ దీనిలో పాలు పంచుకోవచ్చు. అలా అవసరమైతే కిమ్ కుటుంబం యొక్క అధికారం అంతమైపోవచ్చు. నెంబర్ 7, ఒకవేళ కిమ్ మరణించినట్లయితే సరియగు లీడర్ని ఎన్నుకోనట్లయితే పెద్ద పెద్ద గొడవలు కూడా జరగవచ్చు. దానినే మరికొన్ని దేశాలు ఆసరాగా తీసుకోవచ్చు. ఇక అవసరమైతే మిగతా దేశాల యొక్క మాటలను కూడా వినేటువంటి నాయకుడినే లీడర్గా ఎన్నుకునేలా చేయవచ్చు. నెంబర్ 6, నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా ఏకం కావచ్చు. అంతకు ముందు కూడా కొరియా మొత్తం ఒకటే ఉండేది. తర్వాత కొన్ని కారణాల వల్ల 2 దేశాలుగా విడిపోవడం జరిగింది. ఫలితంగా సౌత్ కొరియా ఎన్నో రేట్లు అభివృద్ధి చెందింది. సౌత్ కొరియాతో పోలిస్తే నార్త్ కొరియా చాలా వెనుకబడి ఉందనే చెప్పుకోవచ్చు. అందుకే 2 దేశాలు కలిసినట్లయితే మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే నార్త్ కొరియా వాసులకు మరింత స్వాతంత్రం కూడా లభిస్తుంది. నెంబర్ 5, ఒకవేళ కిమ్ మరణించినట్లయితే అతిపెద్ద ఫ్యూనరల్ జరగవచ్చు. దీనిలో ఆర్మీ కూడా పాలు పంచుకుంటుంది. దీనిని అతిపెద్ద ప్యాలెస్ లో చేయడం జరుగుతుంది. ఇక 1 వారం రోజుల పాటు ప్రజల యొక్క సందర్శనార్థం కిమ్ యొక్క బాడీ అక్కడే ఉంచవచ్చు. ప్యాలెస్ ముందు అధిక సంఖ్యలో జనాలు ఏడుస్తూ ఉండడాన్ని చూడవచ్చు. ఇక అప్పుడే కొత్త లీడర్ గురించి అన్ని దేశాలు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ 4, కిమ్ మరణించినట్లయితే సౌత్ కొరియా హై అలర్ట్లో ఉంటుంది. అలాగే సౌత్ కొరియా ప్రెసిడెంట్ కూడా అతని అన్ని వ్యవహారాలు పక్కన పెట్టి ఈ విషయంపైనే చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చే లీడర్ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, దానివల్ల మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే విషయాలను ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అలాగే నార్త్ కొరియా యొక్క శత్రుదేశాలన్నీ కూడా హై అలర్ట్లో ఉంటాయి. నెంబర్ 3, కిమ్ మరణించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అతిపెద్ద న్యూస్ అవుతుంది. ఇక అన్ని దేశాల యొక్క న్యూస్ పేపర్స్లో ఇదే హెడ్లైన్గా వస్తుంది. ఇక దీని యొక్క ప్రభావం షేర్ మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 2,
కిమ్ మరణించినట్లయితే అతని మరణం గురించి అలాగే ముందు జరగబోయే పరిణామాల గురించి అతిపెద్ద చర్చా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కొందరైతే కిమ్ మరణించినందుకు సంతోషపడుతూ ఉంటారు. అలాగే సోషల్ మీడియా అంతా కూడా నార్త్ కొరియా గురించే ప్రస్తావన ఉంటుంది. ఇక అవసరమైతే అంత్యక్రియలకి సౌత్ కొరియా ప్రెసిడెంట్ తో పాటు అమెరికా ప్రెసిడెంట్ కూడా హాజరు కావచ్చు. నెంబర్ 1, నార్త్ కొరియా యొక్క సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ హున్ మరణించినట్లయితే భారత్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? నార్త్ కొరియాకి మరియు మిగతా దేశాలకి సంబంధాలు ఎలా ఉన్నా భారత్కి మరియు నార్త్ కొరియాకి మాత్రం సత్సంబంధాలే ఉండేవి. ఇక ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపారాలు కూడా బాగానే జరుగుతూ ఉండేవి. ఒకవేళ నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ మరణించినట్లయితే ఇండియా ప్రైమ్ మినిస్టర్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఏమీ చెప్పలేము. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.